ధూప తీర్చని భగీరథ తండాల నుంచి టౌన్ల దాకా నీళ్ల గోస అయ్యో మిషన్ భగీరథ మొత్తం ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం నీళ్ళు ఇవ్వకపోతే ఓటు ఆడగనన్నాం ఇలా ప్రపంచంలో ఏడలేదు తెలంగాణలోనే ఉంది అని మామూలుగా ప్రకటనలా ఏ మీటింగ్ పోయినా ఫస్ట్ కేటీఆర్కి కేసీఆర్కి హరీష్ రావుకి కుటుంబానికి గుర్తొచ్చేది మిషన్ భగీరథ కానీ నలభై వేల కోట్ల ప్రాజెక్టులో సగం మింగి పాత ట్యాంకులకి ఆస్మాన్ రంగేసి పాత పైప్ లైన్లకే మిషన్ భగీరథ పైప్ లైన్లు కలిపి మొత్తం దాదాపు నలభై యాభై శాతం కమిషన్లు దొబ్బిరు ఒక్క మిషన్ భగీరథతోని చివరికి ఇగో ప ఎట్లుంది అంటే ఇగో దూప తీర్చని భగీరథ రాష్ట్రంలో మిషన్ భగీరథతో నీళ్ల గోస తీర్చినమని నల్లాల దగ్గర బిందెలతో జనం లొల్లులు పెట్టుకునే పరిస్థితి లేదని జలధార దుంకుతున్నదని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పదే పదే చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది తండాల నుంచి టౌన్ల దాకా చాలా చోట్ల భగీరథ నీళ్లు అందుతలేవు దూప తీరక జనం అల్లాడిపోతున్నారు మండే ఎండల్లో కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకుని వెళ్ళి వ్యవసాయ బావుల నుంచి పల్లె జనం నీళ్లు తెచ్చుకుంటున్నారు టౌన్లో అయితే ట్యాంకర్లు క్యాన్లే దిక్కన్నాయి కొన్ని పట్టణాల్లో అయితే వారం పది రోజులకోసారి కూడా భగీ భీరథ నీళ్లు అందుతలేవు కరీంనగర్ లోని బోయవాడ వంటి ప్రాంతాల్లో మూడు నాలుగు నెలల నుంచి భగీరథ బంద్ అయిందటూడుగా ఇది పరిస్థితి చేదబాయి కాడికెంచి తెచ్చుకుంటున్నారు నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాలైన సూర్యం తాండ హనుమాన్ తాండాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ఈ గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు వారానికోసారి రెండుసార్లు వచ్చిన రంగు వాసనతో తాగలేకపోతున్నామని జనం అంటున్నారు దీంతో సూర్యం తాండా హనుమాన్ తాండా వాసులు అర కిలోమీటర్ దూరంలో ఉన్న బూరుగుపల్లిలోని చేదబాయి నుంచి రోజు ఇట్లా బిందెలతో నీళ్లు తీసుకొస్తున్నారు ఇది పరిస్థితి ఎడముఖం పెట్టుకుంటారా మీరు కరీంనగర్ బోయవాడలో ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకుంటున్న మహిళలు ఎటుబా గంగుల కనిపిస్తున్నదా ఇప్పుడు మీరు ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తున్నాం అంటున్నారు కదా ఎన్ని వాటర్ ట్యాంకులు ఆపగలిగినాం ఇప్పుడు పాత వాటర్ ట్యాంకులన్నీ ఆప మొత్తం మూలకబడయా మూలక పడాలి కదా ఈ లెక్కన స్కీమ్కు నలభై వేల కోట్లు పెట్టినా నల్లా నీళ్ళు వస్తలే నెత్తిన బిందెలతో కిలోమీటర్ల కొద్దీ మహిళల నడక పట్టణాల్లో ట్యాంకర్ల కోసం తప్పని ఎదురుచూపులు లీకేజీలు నిర్వహణ లోపాలతో భగీరథ నీళ్లు అందుతలేవు ఇట్లా మాయమాటలు చెప్పి జనం దగ్గర ఓట్లు వేసుకొని చివరికి కనీసం ప్రజలకి మంచి నీళ్లు కూడా ఇవ్వని దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకే కేసీఆర్కిగా వచ్చే ఎలక్షన్స్లో నేను ఈ పని చేసిన ఆ పని చేసినాడే జనం ఇవ్వండి అంతట్లేడు కొత్త హామీలు ఇచ్చినా నమ్ముతట్లేరు ఇగో ఇంటికో లక్ష రూపాయలు ఇస్తే నేను గెలిస్తే అన్నా కూడా నమ్ముతట్లేరు అందుకే కదా హుజూరాబాద్లో పది లక్షల దళిత బంధు ఏడైతే స్టార్ట్ చేసిందో ఆ గ్రామంలో పల్లే కేసీఆర్ కోట్లు నమ్మ జనం జనంలో పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకుడు ఉన్న ఈ దేశంలో కేసీఆర్ ఇప్పుడు ఏం చేయాలా పొలిటికల్ స్ట్రాటజీని అమలు చేయాలా పీకే తెచ్చుకోవాలా ప్రజల్లో విషం జిమ్మాలా ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలా లేని పార్టీలను పైకి లేపాలా ఇప్పుడు కేఏపాల్ని కొట్టి ఇప్పుడు కేఏ పాల్ మీద చర్చను తీసుకెళ్లాలా ఇంకొక పార్టీని తెర మీదకి తీసుకురావాలా షర్మిల గురించి ఒకరోజు మాట్లాడాలా ఇంకొక పార్టీ గురించి ఇంకో రోజు మాట్లాడాలి సో ఈ ఈ రకమైన డ్రామా నడిపించి అన్ని పార్టీలు ఓట్లన్నీ జీల్చుకొని నేను బయటపడాలన్నది కేసీఆర్ ఆలో ఇంతకు మించి కేసీఆర్ ముందున్న ఆప్షన్ లేదు సో ప్రజలు కూడా అదే అంతే స్ట్రాటజిక్గా ఆలోచించాలి అదే వ్యూహంతో మనం ఆలోచించాలి ఎవడు కొట్టగలిగితే వాందే ఎలక్షన్స్కి ముందు